అధ్యక్షుడు అందరికీ అనేక నమస్కారాలు. సమయాభావం వల్ల ముందుగా ఎలా చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో చాలా అంటే నిర్ణయం మనం నమ్మేది, నేను కూడా నమ్మేది ఏంటంటే మానవ సేవ అంటే మానవ సేవ గొప్పదంటారు. ఎక్కడో కనబడని భగవంతుని పూజించి అతని గురించి ఖర్చు పెట్టి అతన్ని చేసి అతనికి సేవ చేసే బదులు ఇక్కడ కనిపించే మానవులకు సేవ చేయడం అతని ఆలక్య నమ్ముతాను. నేను కూడా వాస్తవం కాదో తెలియదు, కానీ అదేవిధంగా అదే సిద్ధాంతానికి నా యొక్క నమ్మకానికి అనుగుణంగానే యాదగిరి గారు కూడా ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళ ఫాదర్ చేసి అతను స్మరించుకుంటూ కొన్ని ఏదో కార్యక్రమాలు ఏదైతే దాని స్థాయిలో వివిధ ఆటలు పొట్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా పర్సనల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. అభినందిస్తున్నాను యాదగిరి గారు. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఇదే కార్యక్రమాలు ఎట్లాంటి కార్యక్రమాలు చేసి అందరి కష్టాలను అందరూ తీర్చలేరు, కనీసం తాత్కాలికంగానైనా కనీసం ఆయన స్థాయిలో తీర్చితే భగవంతుని సేవ చేసినట్టుగానే భావించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వేసిన యాదగిరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇతన్ని మరి బెల్లంపల్లి శ్రీమంతుడుగా అందిస్తా ఉంది. కాబట్టి అందరూ ఎవరైనా కూడా ప్రతి వ్యక్తి అతనికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే, సహాయం చేసే అవకాశం ఉంటే, తోడ్పడించే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేసి ఇదే విధంగా ఈ ట్రస్ట్ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నేను రవికుమార్ గారికి కూడా నా యొక్క నమస్కారం చేస్తూ సమయాభావం వల్ల నేను ఎలా ఉంటాను మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి కళాకారులకు అవన్నీ అందజేసి మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నాకు ఇచ్చిన కార్యక్రమం లేదండి దాన్ని కోరుకుంటూ మరొకసారి నేను యాదగిరి గారు ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. గారికి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జ్ఞాపకం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోటినారాయణ గారిని మాట్లాడండి. ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మెన్లను కూడా సన్మానం చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఆశిస్తాను. అందులో భాగంగానే నేను వాళ్ళని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే బెల్లంపల్లి రాజీవ్ గాంధీ అనాథాశ్రమం ఉందో వాళ్ళ